परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे మహాభారతం మన జాతీయ కావ్యం. మహాభారతం మానవాళి మనుగడకు మార్గదర్శనం చేసే మహోన్నత గ్రంథరాజం. పిల్లల నడత నడవడికలకు నిలువెత్తు నిఘంటు మహాభారతం. అలాగే పిల్లల మనోవికాస అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. బాల్యం నుండే ఎంతో విజ్ఞానాన్ని అందించే మహాభారత కథలు వింటూ పిల్లలు పెరిగితే వారి జీవితమంతా సుఖమయమవుతుంది, శుభప్రదంగా సాగుతుంది. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా మహాభారతం అద్భుతమైన దిశానిర్దేశం చేస్తుంది. ఈ ఇతిహాసంలో వ్యాస మహర్షి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలను జయించడానికి అవసరమయ్యే విజ్ఞానమంతా చక్కగా ఇమిడ్చాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం మహాభారతం. అందుకే ఇది పంచమ వేదంగా భాసిల్లుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ విజ్ఞాన సర్వస్వం మహాభారతం. మానవ జీవితం అనే మహాసముద్రాన్ని మథించి బాదరాయణుడు మానవాళికి అందించిన అమృత కలశం మహాభారతం. మానవ జీవిత గమనానికి, మహాభారత ఇతివృత్త గమనానికి ఎంతో సారూప్యం ఉంది. మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి ప్రాణాధారం మహాభారతం. భారతం భారతీయుల తత్వంతో మమేకమైపోయింది. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. భారతం చదవనివాడు పండితుడే కాడు లాంటి లోకోక్తులు ఎన్నో పుట్టుకొచ్చాయి. మానవ మనుగడకు మార్గం చూపుతూ వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి దోహదపడే మహాభారతాన్ని సరళంగా, సులభంగా, సుందరంగా అందిస్తోంది మా ఛానల్. ఇక మీ పనల్లా సబ్స్క్రైబ్ అవ్వడమే. సర్వే జనా సుఖినో భవంతు.